బ్రిటిష్ ప్రధాని లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 6 వారాలకి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నన్ను ఎన్నుకున్న కన్జర్వేటివ్ పార్టీ నా నుంచి ఆశించిన ఫలితాన్ని నేను సాధించలేను, కాబట్టి నేను కన్జర్వేటివ్ పార్టీ నేతగా తప్పుకుంటున్నాననే విషయం కింగ్ చార్ల్స్కి తెలియజేశాను. బుధవారం రాత్రి బ్రిటిష్ హోంమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయడంతో ట్రస్ నాయకత్వంపైన ఒత్తిడి మరింత పెరిగింది. పార్లమెంటులో జరిగిన ఓటింగ్ సమయంలో కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు దురుసుగా ప్రవర్తించడాన్ని తాము చూశామని ప్రతిపక్ష ఎంపీలు అన్నారు. ఈ ఉదయం తన సొంత పార్టీ సభ్యులే ఆమెను పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య ఆమె ప్రవేశపెట్టి ఆ తర్వాత రద్దు చేసిన మినీ బడ్జెట్ కారణంగా బ్రిటిష్ ఆర్థిక మార్కెట్లు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. వారం రోజులలోపు కన్సర్వేటివ్ సభ్యులు కొత్త నేతను ఎన్నుకుంటారు. బీబీసీ పొలిటికల్ కరెస్పాండెంట్ నిక్ ఎర్లీ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రధాని రాజీనామా అనేది ఎప్పుడైనా పెద్ద విషయమే, కానీ ఇలాంటి పరిస్థితిని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఏం జరిగిందో ఒకసారి స్పష్టంగా చూద్దాం. తను ఫైటర్ అని, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తానని, పోరాడతానని లిజ్ ట్రస్ నిన్న మాతో చెప్పారు. కానీ గత 24 గంటల్లో పార్లమెంటు లోపల, ప్రభుత్వంలో, అలాగే సొంత పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులే చివరకు ఆమె రాజీనామాకు దారితీశాయి. గత నెలలో రష్యా చట్టవిరుద్ధంగా కలుపుకున్న 4 యుక్రేనియన్ ప్రాంతాల్లో మార్షల్ లా విధించారు ప్రెసిడెంట్ పుతిన్. డోనియస్క్, ల్యూహాన్స్క్, ఖెర్సాన్, జపోరిజియా, ఇవే ఆ 4 ప్రాంతాలు. దీంతో అక్కడ మాస్కో నియమించిన స్థానిక అధికారులకు అదనపు అధికారాలు లభిస్తాయి. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యన్ల ఆక్రమణలో ఉన్న కీలక నగరం ఖెర్సాన్కు యుక్రేనియన్ సైన్యాలు పురోగమిస్తున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రకటన చేసింది. డోన్బాస్లోని ఓ యుద్ధరంగం నుంచి బీబీసీ డిఫెన్స్ కరెస్పాండెంట్ జొనాథన్ బేల్, కెమెరామెన్ లీ డ్యురాంట్ అందిస్తున్న కథనం. ఇది వెనక్కి వెళ్ళిపోయే రోడ్డు. కొందరికి ఇదో డెడ్ ఎండ్. రష్యన్ బలగాలు యుక్రెయిన్ చేతిలో చిత్తయింది ఇక్కడే. రష్యన్ ఆక్రమణ నుంచి ఈ మధ్య విముక్తి చేసిన ఈ ప్రాంతంలో శవాలు చెల్లా చెదురుగా పడున్నాయి. ట్యాంకులు, సాయుధ శకటాలు శిథిలాలుగా కనిపిస్తున్నాయి. ఈ గ్రామం ఇప్పుడు యుక్రెయిన్ బలగాలకు కొత్త పోరాట రంగం. ఇప్పటికీ రష్యన్ ఫిరంగి దాడుల రేంజ్లోనే ఉన్నారు. ఈ యుద్ధంలో తరచూ వినిపించే శబ్దం ఇది. రష్యన్ స్థావరాలు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. మమ్మల్ని కిందకి దిగండని వీరు చెబుతున్నారు. పదండి వెళ్దాం. ఈ యుద్ధంలో కొన్ని సమరాలు చాలా దగ్గరగా కూడా జరుగుతున్నాయి. అలాంటిది మేము చూడబోతున్నాం. మేము ఇక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతూ ఉండగా ఈ చెట్ల వరస వైపు రష్యన్లు ఒక గ్రెనేడ్ ప్రయోగించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మాపై తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిగాయి. బహుశా అది రష్యన్ స్కౌటింగ్ పార్టీ అయ్యుండొచ్చు. అందుకే ఇక్కడి నుంచి తిరిగి మెయిన్ హెడ్ క్వార్టర్స్కు వెళ్ళిపోవాలని యుక్రెయిన్ సైనికులు అంటున్నారు. వీళ్లను పక్క నుంచి చుట్టుముట్టేందుకు రష్యన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. వీళ్లల్లో చాలా మంది సైనికులు ఈ యుద్ధం మొదలైనప్పుడు సైన్యంలో స్వచ్ఛందంగా చేరిన వారే. నెలల తరబడి సాగుతున్న పోరాటంలో వీరంతా ప్రొఫెషనల్ ఆర్మీలా తయారయ్యారు. అయితే ఎదురుదాడులు వీళ్లు ముందుకు వెళ్లకుండా నిరోధిస్తున్నాయి. తమకు మరిన్ని ఆయుధాలు కావాలని, అదనపు బలగాల కోసం ఎదురు చూస్తున్నామని వీళ్ల కెప్టెన్ వొలదిమిర్ నాతో చెప్పారు. తూర్పు ప్రాంతంలో జరుగుతున్న పోరాటం సరఫరా వ్యవస్థకు పరీక్షలా మారింది. చాలా వంతెనల్ని పేల్చేశారు. యుద్ధరంగంలో సరఫరాల కోసం నావలను మాత్రమే ఉపయోగించాల్సి వస్తోంది. దీన్ని దాటడానికి ఈ మధ్యనే ఈ వంతెనను నిర్మించారు. అడ్డంకులు ఇంకా చాలానే ఉన్నాయి.
రష్యన్లు పాతిన లెక్కలేనన్ని మందుపాత్రలన్నీ తొలగించాల్సి ఉంది. కష్టంగానే అయినా యుక్రెయిన్ పురోగమిస్తూనే ఉంది. ఖతర్ వేదికగా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు మరో నెల రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ఈ చిన్న దేశంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కూలీలతో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని, మ్యాచ్లు చూడడానికి వచ్చే అభిమానులకు హోటల్ రూమ్లు అందుబాటులో లేవని అంటున్నారు. దోహా నుంచి బీబీసీ ప్రతినిధి సమీర్ హాష్మి అందిస్తున్న కథనం. ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఇంకా నెల రోజులే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ ఈవెంట్ కోసం ఖతర్ ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇస్తున్న అతి చిన్న దేశంగా ఖతర్ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచకప్ మ్యాచ్లు చూసేందుకు దేశ దేశాల్లోంచి 12 లక్షల మంది వస్తారని ఖతర్ అంచనా వేస్తోంది. 2010లో ఫీఫా టోర్నీని నిర్వహించే బిడ్ను దక్కించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టోర్నమెంట్ నిర్వహణ కోసం $100 కోట్ల ఖర్చు చేసింది ఖతర్. అయితే మరో 4 వారాల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీని చూసేందుకు వస్తున్న విదేశీ అభిమానులకు, యాత్రికులకు హోటళ్లలో రూమ్లు దొరకడం లేదు. ఖతర్లో మొత్తం 30,000 హోటల్ గదులున్నాయి. వీటిలో 80% గదుల్ని ఫీఫా తమ అధికారులు, ఆటగాళ్ల కోసం బుక్ చేసింది. దీంతో మ్యాచ్లను చూసేందుకు వచ్చే అభిమానులకు హోటల్ గదుల కొరత ఎదురవుతోంది. నిర్వాహకులు మాత్రం మ్యాచ్లు చూడడానికి వచ్చే అభిమానుల కోసం 1,000కి పైగా గదులు ఉన్నాయని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న ఇలాంటి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫ్లోటింగ్ హోటల్స్ లాంటివి చాలానే ఉన్నాయి. నగర శివార్లలో నిర్మించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ క్యాబిన్లలో ఉండేవారి నుంచి ఒక్క రాత్రికి 16,000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువని ఫుట్బాల్ అభిమానులు చెబుతున్నారు. ఈ క్యాబిన్లను సందర్శించేందుకు బీబీసీ అనుమతి కోరగా అధికారులు దానికి ఒప్పుకోలేదు. ఖతర్లో హోటల్ రూమ్ల ధరల్ని భరించగలిగే పరిస్థితి లేకపోవడం. సైమన్ విట్నీ దుబాయ్లో రూమ్ బుక్ చేసుకున్నారు. దోహాలో ఉన్న ధరలతో పోలిస్తే అక్కడ ఆయన చాలా తక్కువే చెల్లిస్తున్నారు. హోటల్ రూమ్ల బుకింగ్ విషయంలో కొంత హడావిడి ఉంటుందని నేను మొదటి నుంచే అనుకుంటున్నాను. వసతి విషయంలో మరికొన్ని గదులు అందుబాటులోకి వస్తాయని అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. సగటు అభిమానికి ఈ ధరలు ఏమాత్రం అందుబాటులో లేవు. సైమన్ మాదిరిగానే వేలాది మంది అభిమానులు ఖతర్లో కాకుండా దుబాయ్లో హోటల్ రూమ్లు బుక్ చేసుకుంటున్నారు. దుబాయ్ నుంచి ఖతర్కు విమానంలో 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి మ్యాచ్లు చూసినా అది అభిమానులనేమీ నిరుత్సాహపరచదని స్థానిక ఆతిథ్య పరిశ్రమ ఆశాభావంతో ఉంది. నన్ను అడిగితే ఒక ప్రేక్షకుడిగా ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టడం లాంటిది. నేను దుబాయ్ అంతా తిరిగి చూస్తాను, అలాగే ఖతర్ను కూడా. అదే సమయంలో మ్యాచ్లు కూడా చూస్తాను. 2 దేశాల్లోని టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తాను. ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభించినప్పటి నుంచి ఖతర్ను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. విదేశాల నుంచి వచ్చిన కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, హోమోసెక్షువాలిటీ వ్యతిరేక చట్టాల లాంటి సమస్యలపై ఖతర్ మీద చాలా ఆరోపణలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న గల్ఫ్ దేశం భారీ అంచనాలే పెట్టుకుంది. వీలైనంత త్వరగా వసతి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. క్రీడాభిమానులకు మంచి అనుభూతిని మిగల్చడమే ఖతర్ ముందున్న అతిపెద్ద సవాలు. గతంలో ఆమె భర్త ఓ దొంగ. అయితే ఆ పేరును చెరిపేసి కుటుంబమంతా గౌరవంగా బతికేందుకు బాటలు వేశారు ఆయన భార్య నర్మదా చవాన్. పనికి వెళ్ళినప్పుడు తనని నానా మాటలు అనేవాళ్లే ఇప్పుడు తన దగ్గరకు పనికొస్తున్నారంటున్నారు ఔరంగాబాద్కు చెందిన నర్మద. ఆమె కథ ఏంటో ఆమె మాటల్లోనే విందాం. బీబీసీ ప్రతినిధులు శ్రీకాంత్ బంగాలి, గణేష్ వసల్వార్ అందిస్తున్న కథనంలో. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, చాలా సంతృప్తిగానూ ఉంది. నేడు చాలామంది మా పొలానికి వచ్చి పళ్ళు కోసుకుని తింటున్నారు. పొలాన్ని చూపిస్తున్నప్పుడు 60 ఏళ్ల నర్మదా చవాన్ మొహంలో సంతోషం, సంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపించాయి. అయితే దీనికోసం చేసిన కృషిని ఆమె ఇంకా మర్చిపోలేదు. ఔరంగాబాద్లోని వడజీలో కుటుంబంతో పాటు ఆమె జీవిస్తున్నారు. 14 ఏళ్ల వయసులోనే ఆమెకు అయాజీ చవాన్తో పెళ్లైంది. నకిలీ బంగారం ఉంగరాలను అయాజీ అమ్మేవారు. అయాజీ చాలా తప్పులు చేసేవారని నర్మద చెప్పారు. దీనివల్ల ఆమె చాలా వేదనకు గురయ్యేవారు. ఇక్కడ ఎవరేం చేసినా అన్ని వేళ్లు నా భర్త వైపే చూపించేవారు. ఆయనే ఈ తప్పు చేసేవారని అనేవారు. కొంతమంది ఆయనపై నిఘా పెట్టేవారు కూడా. కొన్నిసార్లు ఆయన ఏమీ చేయకపోయినా ఆయన్ను దొంగగా ముద్ర వేసేవారు. అలా ఆయాజీపై పడిన ముద్ర వల్ల ఈ కుటుంబం చాలా వేదనకు గురయ్యేది.
ఇదివరకు కొందరు మాపై నిరంతరం నిఘా పెట్టేవారు. ఎక్కడికి వెళ్లినా వెంట వచ్చేవారు. మా పిల్లలు ఊరు వెళ్లినా వారిని అనుమానంగా చూసేవారు. వారి దగ్గరకు వచ్చేటప్పుడు మహిళలు తమ బంగారు నగలను కొంగుతో కప్పుకునేవారు. ఎందుకంటే వారు బంగారాన్ని దొంగతనం చేస్తారేమోనని భయపడేవారు. ఇలాంటి నిందర నుంచి ఎలాగైనా బయటపడాలని నర్మదా భావించారు. అలా వ్యవసాయం వైపు భర్తను ఆమె మళ్లించారు. మా మొదటి ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దయినప్పటికీ నా భర్త జీవితాన్ని మార్చాలని నేను భావించాను. తన అలవాట్లు మార్చుకుని పనిచేసేలా ఆయన్ను ఒప్పించగలిగాను. ఇప్పుడు నర్మద ఆమె కుటుంబ సభ్యులు వ్యవసాయాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. మొత్తంగా వీరికి 5 కొడుకులు 4 కుమార్తెలు ఉన్నారు. తమ పిల్లలు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి తమ ఇంటి దగ్గర నర్మద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు మాపై ఆరోపణలు చేసేవారు. తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నా పిల్లలు, భర్త, అల్లుళ్ళు ఇంట్లోనే ఉన్నారని మేము నిరూపించగలం. వారు సీసీటీవీ ఫుటేజ్ని స్క్రీన్ పై చూడొచ్చు. ఆ రోజు వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ఆ దృశ్యాలను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు తమ పొలంలో 4 భూమిని నర్మద తన పేరిట మార్చుకున్నారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. ఈ భూమి మహిళల పేరున ఉంటే చాలా మంచిది. ఎందుకంటే భర్త పేరును ఉంటే ఆయన తన సరదాలు అలవాట్ల కోసం దీన్ని అమ్మేయొచ్చు లేదా తాకట్టు పెట్టొచ్చు. అప్పుడు కుటుంబం మొత్తం బాధపడుతుంది. పైగా ఇది నా భర్త ఒక్కరిపైనే ఉంటే భవిష్యత్తులో పిల్లలు నాకు ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. నేనెవరిని ఏది అడుక్కోవాలని అనుకోవట్లేదు. అందుకే 4 భూమిని నా పేరిట మార్చుకున్నాను. నేర ప్రవృత్తిని విడిచిపెట్టి మంచి మార్గంలో నడుస్తున్నందుకు నర్మద ఆయాజీలను ఔరంగాబాద్ పోలీసులు సత్కరించారు. ప్రస్తుతం నర్మద ఆయాజీ భూమిలో 1200 నారింజ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు వీరు ఒక ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. లెబనాన్లో అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో వరుసగా 3వ విఫలమైంది ఆ దేశ పార్లమెంటు. దాంతో వ్యవస్థాగత ప్రతిష్టంభనకు చేరువైంది లెబనాన్. ప్రస్తుత అధ్యక్షుడు మిషెల్ అవున్ పదవీకాలం ఈ నెలాఖరుకు ముగుస్తుంది. అయితే ఆయన తదుపరి అధ్యక్షుడి ఎన్నికకు పార్లమెంటులో అవసరమైన 3/2 మెజారిటీని సాధించలేకపోతున్నారు. ఇండోనేషియాలో దాదాపు 100 పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం సిరప్లను, ద్రవరూప మందుల అమ్మకాలను నిలిపేశారు. తీవ్రమైన కిడ్నీ జబ్బులకు దారితీసే పదార్థాలను కొన్ని మందుల్లో గుర్తించామని వైద్యాధికారులు చెప్పారు. గాంబియాలో దగ్గుమందు కారణంగా దాదాపు 70 పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత కొద్ది వారాల్లోనే ఇండోనేషియాలో ఈ ఉదంతం ముందుకొచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, జాతీయ కాంగ్రెస్ జరుగుతున్న దేశ రాజధాని బీజింగ్లో కరోనా కేసులు స్వల్పంగా పెరగడంతో కొన్ని చోట్ల లాక్డౌన్ విధించారు. కొన్ని నివాస ప్రాంతాలను, షాపింగ్ సెంటర్లను దిగ్బంధించారు. చైనా అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజా లాక్డౌన్లు ప్రకటించారు. ఓ ఇజ్రాయిలీ సైనికుడిని చంపాడనే ఆరోపణలున్న ఉదయ్ తమీమీ అనే పాలస్తీన వ్యక్తిని ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని ఓ చెక్ పాయింట్ దగ్గర ఇజ్రాయిలీ సైన్యాలు కాల్చి చంపాయి. మళ్ళీ అదూమి అనే సెటిల్మెంట్ ద్వారం దగ్గర ఉదయ్ జరిపిన కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనడమే బెటర్ అనే సంకేతాలు అందుతూ ఉంటే వరుసగా జరుగుతున్న ప్రమాదాలు పునరాలోచనలో పడేస్తున్నాయి. ప్యారిస్ ఒప్పందం అమలులో భాగంగా కార్బన్ ఉద్గారాల కట్టడి కోసం ప్రభుత్వం ఈ వాహనాలను ప్రోత్సహిస్తోంది. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలేంటి? వీటితో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం ఎలా? ఇవాల్టి బీబీసీ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. వాతావరణ కాలుష్యం, మండిపోతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలు. కర్బన ఉద్గారాల విడుదలలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఐక్యూ ఎయిర్ 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యకారక నగరాల్లో 14 భారత్కు చెందినవే. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. పాలకుల పాలసీలు ఎలా ఉన్నా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తట్టుకోలేని సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలే నయమనుకుంటున్నారు. ఇండియాలో 2014 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ల వాడకం స్థిరంగా పెరుగుతూ వస్తోంది. 2019లో 1,52,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు అమ్ముడయ్యాయి. 2014తో పోల్చుకుంటే ఇది 20.6% ఎక్కువ.
2020-2025 మధ్య ఇది 63.9% పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇండియాలో ఈ వెహికల్స్ ట్రెండ్ ప్రారంభించింది హీరో ఎలక్ట్రిక్ సంస్థ. ఫ్లాష్, ఆప్టిమా, నిక్స్ పేరుతో ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. హీరో తర్వాత ఎథర్ ఎనర్జీ, ఒకినావా స్కూటర్స్, వీకాస్, ఎంపియర్, ఓలా, ప్యూర్ వంటి మరికొన్ని సంస్థలు కూడా స్కూటర్లు, బైకుల్ని తయారు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు ఎంత చెప్పినా ప్రజలు తమ సౌలభ్యం, సౌకర్యమే చూసుకుంటారు అనేది వాస్తవం. పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలు మేలని భావిస్తున్నారు. ఇతర వాహనాల్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు కూడా కష్టాలు, నష్టాలు ఉన్నాయి. ఈవీల వల్ల పెట్రోల్ ఖర్చు, రిపేర్లు, విడి భాగాల కొనుగోలు ఖర్చు చాలా వరకు తగ్గుతోంది. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువ, పర్యావరణ హితమైనవి, సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే ధరలు ఎక్కువగా ఉండడం, అక్కడక్కడ బ్యాటరీలు పేలిపోతూ ఉండడం, బ్యాటరీని మార్చాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి రావడం, ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేకపోవడం కొన్ని సమస్యలు. పెట్రోల్ బంక్ల మాదిరిగా విస్తృతంగా ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం, వేగంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. మార్కెట్లో ప్రస్తుతం చాలా సంస్థల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో చాలా వరకు సింగిల్ ఛార్జింగ్తో 50 నుంచి 100 కిలోమీటర్లు మాత్రమే వెళుతున్నాయి. కొన్ని వాహనాల్లో అదనపు బ్యాటరీతో మరికొంత దూరం వెళ్లే ఏర్పాట్లున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని సంస్థలు డాష్బోర్డ్లోనే బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది, వాహనం ఎంత దూరం వెళుతుందనే అంశాలతో పాటు మ్యాప్లు, యుఎస్బి పోర్ట్, స్పీడ్ మోడ్, సీటు కింద స్టోరేజ్ బిన్స్ లాంటి సౌకర్యాలు అందిస్తున్నాయి. బ్యాటరీలు పేలిపోవడం, వాహనాలు కాలిపోవడం లాంటి ఘటనలను చూస్తూనే ఉన్నాం. అయితే ఇందులో ఎక్కువగా వినియోగదారుల అవగాహన లేమి వల్లే జరుగుతున్నట్లుగా హైదరాబాద్కు చెందిన వాహన రంగ నిపుణుడు రామిరెడ్డి బీబీసీతో చెప్పారు. వాహనాల్ని ఎండలో పార్క్ చేయడం, బ్యాటరీని ఎక్కువసేపు ఛార్జ్ పెట్టడం, ఛార్జింగ్ పెట్టగానే వాహనాన్ని నడపడం వలనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. వాహనాన్ని పార్క్ చేశాక కొంతసేపటి తర్వాత ఛార్జింగ్ పెట్టడం, ఛార్జింగ్ పూర్తయిన అరగంట తర్వాతే వాహనాన్ని నడపడం వంటి వాటితో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఈవీలను ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీ ఇస్తోంది. పెట్రోల్ వాహనాల మీద జీఎస్టీ 28% ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల మీద జీఎస్టీ 12% ఉంది. ఈ నెల 17న ఢిల్లీలోని ICARలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో ప్రసంగించిన ప్రధాని మోదీ, భారతదేశం ఏటా 9.6 లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురు దిగుమతి చేసుకుంటోందని, దీనివల్ల దేశ ప్రజల మీద చాలా భారం పడుతోందని అన్నారు. ఈ పరిస్థితిని మార్చడంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు ఉండకపోవచ్చు. భారత్ మానవ హక్కులను కాపాడాలని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ చేసిన వ్యాఖ్యలపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ పంచ్ ఇవాల్టి కార్టూన్ టైంలో